హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము మాట్లాడిపోయే టాపిక్ ఏంటి అంటే హెచ్ఆర్ అన్నమాట. హెచ్ఆర్ అంటే ఏంటి, అసలు హెచ్ఆర్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, అసలు హెచ్ఆర్ అవ్వాలి అంటే ఏం చదవాలి లేకపోతే నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా మనము ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా అది కూడా ఫ్రీగా, ఐటీ అవేర్నెస్ కావాలి అన్నా కూడా, డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, మీరు వెంటనే చేయాల్సింది ఏంటి అంటే పైథాన్ లైఫ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఎవ్రీడే మీరు న్యూ థింగ్స్ అనేది నేర్చుకునే ఛాన్స్ అనేది ఉంటుంది, అండ్ అలాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి బెస్ట్ సోర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనము టాపిక్లోకి వచ్చేసరికి హెచ్ఆర్ కదా, హెచ్ఆర్ అంటే ఏంటి అంటే హ్యూమన్ రీసోర్స్ అన్నమాట. ఈ హెచ్ఆర్లో బేసిక్గా ఈ హెచ్ఆర్ ఏం చేస్తారంటే ఒక కంపెనీలో హైరింగ్ చేస్తుంటారు, రిక్రూట్మెంట్ చేస్తుంటారు, లేకపోతే ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి ఇంక్రిమెంట్స్ ఇంకా ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు చూస్తూ ఉంటారన్నమాట, అండ్ పర్సనల్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళకి వర్క్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనము బేసిక్గా రిక్రూటర్స్, హెచ్ఆర్స్ అని వింటుంటాం కదా, వీళ్ళిద్దరూ ఒకటేనా అంటే కాదు. రిక్రూటర్స్ వేరే ఉంటారు, హెచ్ఆర్స్ వేరే ఉంటారు. కొన్ని కంపెనీస్లో, చాలా వరకు కంపెనీస్లో లైక్ ఇద్దరు హెచ్ఆర్ అంటే ఇంకా రిక్రూట్మెంట్ చేస్తుంటారు అని చేస్తుంటారు. కొన్ని కంపెనీస్లో వేరే వేరేగా పెడుతుంటారన్నమాట, ఎందుకంటే ఇన్ కేస్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, ఆ కంపెనీ చాలా పెద్దది అన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు. కొన్ని కంపెనీస్లో హెచ్ఆర్స్ రిక్రూట్మెంట్ చేస్తుంటారు, హైరింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే చూసుకుంటారు. కానీ కొన్ని కంపెనీస్లో మాత్రం అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారన్నమాట. కానీ కంపెనీ బేస్ అయి ఉంటుంది, మనకి మనం చెప్పలేము లైక్ ఈ కంపెనీలో అలా ఉంది, ఈ కంపెనీలో సపరేట్ సపరేట్ ఉన్నారు అనేసి. ఇప్పుడు మనము హెచ్ఆర్స్ అంటే మనం ఆల్రెడీ చూసాం కదా, లైక్ వీళ్ళు హైరింగ్ చేస్తుంటారు, రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు, అండ్ బేసిక్గా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశాక ఒకరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి ట్రైనింగ్, డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేయడం ఎవ్రీథింగ్ కూడా, అండ్ ఉన్న ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడం, ఇంక్రిమెంట్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళే చూస్తూ ఉంటారన్నమాట. రిక్రూట్మెంట్స్ అంటే జస్ట్ హైరింగ్ అండ్ రిక్రూట్ చేసుకోవడం అన్నమాట. స్టూడెంట్స్కి కాల్స్ చేసి జాబ్స్ గురించి ఇంటర్వ్యూస్కి పిలవడం అలాంటివన్నీ కూడా రిక్రూటర్సే చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇప్పుడు హెచ్ఆర్స్కి ఉండాల్సిన స్కిల్స్ ఏమేమో చూసేద్దాం ఒక్కసారి. ఫస్ట్లీ మనకి హెచ్ఆర్కి కావాల్సిన స్కిల్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేవి చాలా బాగా ఉండాలి. అంటే స్పాంటేనియస్గా మాట్లాడడం, క్వశ్చన్ చేయడం ఎవ్రీథింగ్ కూడా వీళ్ళకి బాగా వచ్చి ఉండాలి. అండ్ మెయిన్లీ వీళ్ళకి లైక్ బాడీ లాంగ్వేజ్, హ్యాండ్ గెస్చర్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉండాలి. చిన్న చిన్న పాయింట్స్ కూడా నోటీస్ చేస్తారు మనం హెచ్ఆర్ అయ్యే ముందు అన్నమాట. ఐ కాంటాక్ట్స్, బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ కూడా మంచిగా ఉండాలి. సో ఇవన్నీ కూడా లైక్ బేసిక్ స్కిల్స్ అన్నమాట. అండ్ తరువాత మనము హెచ్ఆర్ అవ్వాలి అంటే ఏం చదవాలి అంటే, మనకి బ్యాచిలర్స్లో అయితే హ్యూమన్ రిసోర్సెస్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ అనేవి డిగ్రీస్ అనేవి ఉంటాయి బ్యాచిలర్ డిగ్రీస్లో, బీబీఎస్ ఇలాంటివి. సో మనము బేసిక్గా ఇవి చేయొచ్చు లైక్ అండర్ గ్రాడ్యుయేట్లో అయితే, బ్యాచిలర్ డిగ్రీస్లో అయితే. ఇప్పుడు మాస్టర్స్లో చేయాలి అంటే ఎంబీఏ చేయొచ్చు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ అడ్మినిస్ట్రేషన్స్ అన్నమాట. సో మీరు ఇన్ కేస్ హెచ్ఆర్ అవ్వాలి అనుకుంటే ఎంబీఏ చేయడం బెస్ట్ చాయిస్. అండ్ ఎంబీఏలో కూడా మనము లైక్ 3 స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయి. ఎంబీఏ బేసికల్లీ 2 ఇయర్స్ అనేది ఉంటుందన్నమాట, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్లో మనకి లైక్ ఫైనల్ సెమ్లో లైక్ మనము స్టూడెంట్సే స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. లైక్ హ్యూమన్ రిసోర్స్, ఫినాన్స్, ఐటీ అనేసి ఉంటుంది. ఐటీ అంటే లైక్ మనకు అందరికీ తెలిసిందే కదా, ఐటీలోకి వచ్చేయడానికి ఎంబీఏ నుంచి కూడా ఒక సోర్స్ అన్నమాట. ఐటీ అంటే ఇంకా దానిపైన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది లాస్ట్లో, అలా ఉంటుంది. ఇంకా మిగతా 2 వచ్చేసి ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ అన్నమాట. మనకు కావాల్సింది మన కెరీర్ పాత్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇన్ కేస్ మీరు హెచ్ఆర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు హెచ్ఆర్ అనేసి తీసుకోవచ్చు. అండ్ ఈ ఎంబీఏ ప్రోగ్రామ్లో మనకి హెచ్ఆర్ అవ్వడానికి బేసిక్గా ఎంబీఏ అంటేనే లైక్ మొత్తం మనకి టాకింగ్ స్కిల్స్ ఎవ్రీథింగ్ కూడా, సెమినార్స్, ప్రెజెంటేషన్స్, పీపీటీస్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఈ ఎంబీఏ అయిపోయేలోపు మనకి
కాన్ఫిడెన్స్, టాకింగ్ లెవెల్స్, ఎవ్రీథింగ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఎంబీఏ అనేది చేయడం బెస్ట్ ఛాన్స్ సోర్స్ అండి. అండ్ మీరు మీలో ఎంతమంది ఎంబీఏ చేయాలి అనుకుంటున్నారు, చేస్తున్నారు, లేకపోతే మీలో ఎంతమంది హెచ్ఆర్ అవుదామని అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు ఒక వీడియో అనేది తీసేసి అప్లోడ్ అనేది చేస్తుంటాం అన్నమాట. అండ్ మీలో ఎంతమంది పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు, మీరు ఇన్ కేస్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసాం, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది, అదేంటో డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి షేర్ అనేది చేసేయండి. అండ్ పైథాన్ లైఫ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ అండి.